యు మే సే హూ ఇస్ హియరింగ్ మై క్రై. మీరు అనుకోవచ్చు, అయ్యో నా మొర ఎవరు ఆలకిస్తున్నారు. హూ ఇస్ లిస్నింగ్ టు మై క్రై. నా యొక్క మొరను రోదనను ఎవరు వింటూ ఉన్నారు. డు ఐ హావ్ టు క్రై అలోన్? నేను ఈ రీతిగా ఒంటరిగా రోదించవలసిందేనా? వేర్ కెన్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళగలను? హస్ ది లార్డ్ ఫర్గాటన్ మీ? ప్రభు నన్ను మర్చిపోయాడేమో. హస్ ది లార్డ్ ఫర్సేకెన్ మీ? ప్రభు నన్ను విడిచిపెట్టి వేశారేమో. యు మే క్రై అలోన్? మీరు ఆ రీతిగా ఒంటరిగా రోదిస్తూ ఉన్నారేమో. Remember that the Lord is with you even in times of trouble. అయినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి, కలత సమయంలో కూడా ప్రభు మీతో కూడా ఉండి ఉన్నారు. He will build your house. ఆయన మీ గృహాన్ని నిశ్చయంగా నిర్మాణం చేస్తారు. He will prosper you. ఆయన నిశ్చయంగా మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారు. Today the Lord says, you are the apple of my eye. ఈ రోజున ప్రభు ఏమని తెలియజేస్తున్నారంటే, మీరు నా యొక్క కంటి పాప అయ్యున్నారు. In Deuteronomy 32:10 the Lord says. ద్వితీయోపదేశ కాండము 32:10 వచనంలో ప్రభు ఏమని చెప్తున్నారంటే, He says this to Jacob. ఆయన ఈ మాటను యాకోబుతో సెలవిస్తూ ఉన్నారు. You are the apple of my eye. నీవు నా కనుపాపవయ్యున్నావు. When Jacob was wandering in the wilderness. యాకోబు అరణ్యములో తిరుగులాడుచు ఉన్న సమయములో, leaving his home. తన గృహాన్ని విడిచిపెట్టేసి ఉన్నాడు. Leaving his parents. తన తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఉన్నాడు. And when he was going to his uncle's place. అతను తన మామగారి స్థలానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. In the wilderness he was all alone. ఆ యొక్క అరణ్య ప్రాంతములో అతను ఏకాకిగా ఒంటరిగా ఉన్నాడు. He had no hope. అతనికి నిరీక్షణ ఏ మాత్రమూ లేదు. He did not have anyone to talk to him. తనతో మాట్లాడడానికి అతనికి ఎవ్వరూ లేరు. But then here the Bible says the Lord found Jacob in a desert land. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అరణ్య ప్రదేశములో నేను యాకోబును కనుగొని ఉన్నాను అంటున్నారు. A howling wasteland. భీకరమైన ధ్వని ఉన్న పాడైన స్థలములో కనుగొన్నాను. He shielded him and cared for him. అతనిని కనుగొని ఆవరించి అతన్ని పరామర్శించాడు. The Lord guarded him as the apple of his eye. తన యొక్క కను పాపవలే దేవుడు అతనిని కాపాడి ఉన్నాడు. The Lord is saying the same thing to you also, dear friends. ప్రియ స్నేహితులారా, ఇదే సంగతిని ప్రభు మీతో కూడా సెలవిస్తున్నారు. You are the apple of my eye. మీరు నా కను పాప అయ్యున్నారు. The Bible says those who love the Lord are known by the Lord. దేవునికి వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమించే వారిని ఆయన ఎరిగి ఉన్నారు. Do you all love the Lord? మరి మీరందరూ కూడా ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారా? Shall we all say, Lord, I love you. మనమందరం కూడా చెప్దాం, ప్రభువా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. I love you, Lord. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను. I love you, Lord. నిన్ను ప్రేమించుచు ఉన్నాను ప్రభువా. I love you, Lord. నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా. Yes, the Lord says, I know you by your name. అవును, ప్రభు తెలియజేస్తున్నాడు, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. I will guard you as the apple of my eye. నా యొక్క కను పాపవలే నేను నిన్ను కాపాడేదనని తెలియజేస్తున్నారు. What does God mean to say that you are the apple of my eye? నీవు నా యొక్క కను పాప అని దేవుడు చెప్పడంలో ఉన్న భావం ఏమిటి? Eye is the tenderest part of the body. మానవ దేహాని సంబంధించి అత్యంత సున్నితమైన భాగము అవయవము కన్నే. Eye needs so much attention. కంటికి ఎంతో శ్రద్ధ మనం చూపవలసి ఉంటుంది. And the Lord has given us eyelids, eye lashes to protect it. మన యొక్క కనుగుడును భద్రపరచడం కోసం కనుపాపలను అలాగే దాని మీద వెంట్రుకలను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. You would even protect it by blinking your eyes whenever danger comes. ఏదైన అపాయం దగ్గరకు వస్తున్నప్పుడు కనురెప్పలు ఆర్పడం ద్వారా కూడా కనుగుడును ఆ రీతిగా కాపాడుకుంటూ ఉన్నాం. When turn your face other side to protect your eye from heavy blow or a ball. మీ కంటిని బలమైన గాలి నుంచి గాని లేక ఏదైనా వస్తున్న బాల్ నుంచి గాని కాపాడుకోవడానికి మీ తల ప్రక్కకు తిప్పుకొని కూడా మీరు ఉంటారు. Eye is so precious. కన్ను చాలా ప్రశస్తమైనది. It is so delicate. అది చాలా సునిశితమైనది. It needs so much protection. దానికి ఎంతో గొప్ప భద్రత కావాల్సి ఉంటుంది. That's why God says to you. అందుచేతనే దేవుడు మీతో ఏమంటున్నారంటే, You are the apple of my eye. మీరు నా కనుపాప వంటి వారు. Whoever touches you touches me. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకున్నారంటే వారు నన్ను ముట్టుకున్నట్లే అంటున్నారు. You are in me. మీరు నాలో ఉండి ఉన్నారు. I am keeping you in me. నేను మిమ్ములను నాలో ఉంచుకొని ఉన్నాను.
యూ లివ్ యూ మూవ్ అండ్ యూ హ్యావ్ యువర్ బీయింగ్ ఇన్ గాడ్ మీరు జీవించేది సంచరించేది మీ ఉనికిని మీరు మీరు దేవునిలో కలిగి ఉన్నారు దట్స్ వై గాడ్ సేస్ యు ఆర్ ది యాపిల్ ఆఫ్ మై ఐ అందుచేతనే దేవుడు సెలవిస్తున్నారు మీరు నా కను పాప వంటి వారై ఉన్నారు వెన్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్ we take so much care of the child isn't it oka chinna bidda jinminchinappudu aa bidda gurinchi manam ento jagartha teeskuntam kadu we keep all the time the little baby in our lap aa yokka chinna bidda ni eppudu kuda manam kaugittlone vadilone unchukuntam we feed the baby aa biddaku manam entagana poshana istam we give bath nanam cheyistam and care for the baby so much aa bidda gurinchi ento jagartha manam vahistam and the lord also does the same thing in our lives prabhu adhi karyanni mana jeevithallo kuda jarigistarandi he tenderly cares for each and every one of you ayana meelo prathi okkari gurinchi ento mruduvuga jagartha vahistarandi my husband whenever he is in a good mood na bharta gar ippudaina manchi manasuto annattuga unnappudu he would call me as hen kannu ఆయన నన్ను ఏమని పిలుస్తారు తెలుసా నా యొక్క కన్నువు నీవే అన్నట్టుగా పిలుస్తారు ఇన్ ఇంగ్లీష్ ఇట్ సే ఇన్ తమిళ్ హి వుడ్ సే మై కన్ను తమిళ్ భాషలో ఆయన నీవే నా కన్ను అన్నట్టుగా పిలుస్తారు విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ మై డార్లింగ్ ఐ దాని యొక్క భావం ఏంటంటే ఇంగ్లీష్ లో నా యొక్క ప్రియమైన కన్ను నీవే యు ఆర్ సో టెండర్ నీవు చాలా మృదువైన దానివి సో ఐ లవ్ యు లైక్ మై ఓన్ ఐ కనుక నా సొంత కనుగుడిని ప్రేమిస్తున్నట్లుగా నిన్ను ప్రేమిస్తున్నాను దిస్ ఇస్ ద సేమ్ హార్ట్ our lord god also has మన దేవుడైన ప్రభు కూడా ఇటువంటి హృదయమే ఆయన కూడా కలిగి ఉన్నారు He calls you as my kannu. ఆయన మిమ్ములను నా యొక్క కనుగుడ్డని పిలుస్తున్నారు. My darling eye. నా ప్రియమైన కన్ను అని పిలుస్తూ ఉన్నారు. Let me guard you as my own eye. నేను నా యొక్క సొంత కనుగుడ్డలా కాపాడుకుంటాను అలా కాపాడతాను అంటున్నారు. Yes, that's why Job says in Job 7 and 17. అందుచేతనే యోబు గ్రంథము 7 17 వచనంలో యోబు ఏమంటున్నారు అంటే What is mankind that you make so much of them? నీవతని ఘనపరచడానికి మనుషుడు ఏ పాటి వాడు? That you give them so much attention. అతని మీద మనసు నిలపడానికి అతడు ఏ పాటి వాడు? You examine them every morning. నీవు ప్రతి ఉదయమున అతన్ని పరీక్షించుచున్నావు. You test them every moment. ప్రతి క్షణము కూడా నీవతన్ని పరీక్షించుచున్నావు. Will you never look away from me? నీవు నా వైపున ఏ మాత్రమును చూచుట మానకుందువు? Or let me alone even for an instant lekapothe oka kshanam kuda nenu ontariga aritiga undalenu yes job said this in the midst of his tribulation avunandi yobu tana yokka bhayankaramaina shramala madhyalo ilaaguna teliyachestunnadu yes god gives us so much attention devudu mana meda entagano tadeka drushti niliputhunnaru every morning prati udayamuna every moment prati kshanamuna every instant prati sandarbhamulo kuda the lord gives us tender care prabhu manaku atyanta mruduvaina samrakshananu anugrahinchevaadu ayyunnaru he calls you as my darling eye ayana mimmulanu naa yokka priyamaina kanuguddu ani pilustunnaru nen kannu naa yokka kannu ani pilustunnaru nen chella kannu naaku priyamaina kannu ani pilustu unnaru don't we call our children as my chella manam mana priyamaina biddalni priyamuga pilustam kada my darling child naa priyamaina bidda antamu I used to call our children as my chellam. నేను నా యొక్క బిడ్డలను నాకు ప్రియమైన బిడ్డలు అని పిలుస్తుంటాను. Which means my beloved child. నాకు నాకు ప్రియమైన బిడ్డలు అని. My darling child. నాకు అత్యంత ప్రియమైన బిడ్డలు అని. The Lord has the same heart dear friends. ప్రభునందు ప్రియ స్నేహితులారా ప్రభు కూడా అదే హృదయాన్ని కలిగి ఉన్నారు. He gives constant love towards us aina manavaipuna nirantaramaina premanu chuputunnaru he shows constant love nirantaramaina premanu mana patla chupistunnaru that's what the bible says in psalm 36 and 7 36va kirtana 7va vachanalo bible aa reethiga manaku teliyachestundi how precious is your constant love nee nirantarayamaina prema enta amulyamaina dane dani bhavam constantly he takes care of us nirantaram mana gurinchi aina jagratha vahinchevaadu that's why we find protection under the shadow of his wings అందుచేతనే ఆయన రెక్కల క్రింద మనము భద్రతను కనుగొనగలుగుతున్నాము yes the lord says this to jacob అవునండి సంగతిని దేవుడు యాకోబుతో తెలియజేస్తూ ఉన్నారు when he was wandering in the wilderness అతడు అరణ్యములో సంచరించుచు ఉండి ఉండగా
As in Genesis 28 and 15. ఆదికాండము 28 15 వచనంలో మనం చూస్తే He said I am with you Jacob. యాకోబు నేను నీతో కూడా ఉన్నాను అంటున్నారు. I will watch over you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను చూస్తూ గమనిస్తూ ఉంటాను అంటున్నారు. I will bring you back to the land. నేను నిన్ను మరలా తిరిగి భూభాగానికి తీసుకొని వస్తాను అంటున్నారు. And I will not leave you until I have done what I have promised to you. నేను నీతో చెప్పినది చేయి వరకు నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని అంటూ ఉన్నారు. And just as the Lord promised him to be with him. ప్రభు తనతో కూడా ఉండులాగున ఏలాగున వాగ్దానం చేసి ఉన్నారు అలాగే. The Lord brought Jacob back to his very own land. ప్రభు యాకోబును తన యొక్క సొంత భూభాగమునకు తీసుకుని వచ్చారు. He blessed him in double measure. రెండింతలుగా అతనిని ఆశీర్వదించి ఉన్నారు. He had everything in double measure. తన జీవితంలో సమస్తమును రెండింతలుగా కలిగి ఉన్నాడు. In that very desert the Lord spoke to him in a dream. అదే అరణ్యములో దేవుడు అతనితో ఒక కల ద్వారా మాట్లాడి ఉన్నాడు. My Jacob I'll be with you. నా యొక్క యాకోబు నేను నీకు తోడుగా ఉంటాను. Yes. After he woke up he said surely the Lord is in this place. అవునండి అతడు మేల్కొన్న తర్వాత అంటాడు కదా నిశ్చయముగా ప్రభు ఈ స్థలమందు ఉండి ఉన్నాడు. I was not at all aware of that. నేను ఆ సంగతిని మాత్రము కూడా తెలుసుకోలేకపోయాను. Yes. How awesome is this place. అవునండి ఈ స్థలం ఎంత మహిమోన్నతమైనది. This is really the house of God. ఇది నిజముగా దేవుని యొక్క ఇల్లు అని ఆయన అంటూ ఉన్నారు. And he called that place as Bethel. అతడు ఆ స్థలానికి బెతేలు అని నామకరణం చేశాడు. Yes, sometimes we may have to go through valley of shadow of death. అవునండి కొన్నిసార్లు మనం మరణాంధకారపు లోయల గుండా వెళ్ళవలసి రావచ్చును. We may have to go through the valley of death. ఒకవేళ మనము మరణాంధకారపు లోయల గుండా వెళ్ళవలసి రావచ్చును. Go through darkness. అంధకారము గుండా వెళ్ళవలసి రావచ్చును. But then అయినప్పటికీ the Lord has given us the security of knowing that he is with us all the time. మనము ఆయనను ఎల్లప్పుడు మనతో కూడా కలిగి ఉన్నాము అనే భావంతో మనకు భద్రతని ఇస్తూ ఉన్నారు. Yes, he is always with you right there as you are going through tribulation. అవునండి మీరు శ్రమల్లో కూడా వెళ్తున్న ప్రతి పర్యాయము అక్కడనే తక్షణం ఆయన మీతో కూడా ఉండి ఉన్నారు. Don't be disheartened. మనకు ఏమాత్రం నిరుత్సాహపడకండి. The Lord was with Jacob. ప్రభువు యాకోబుతో కూడా ఉన్నారు. He is with you also in your trouble. మీ యొక్క సమస్యల మధ్యలో ఆయన మీతో కూడా ఉండి ఉన్నారు. You may say who is hearing my cry? మీరు అనుకోవచ్చు అయ్యో నా మొర ఎవరు ఆలకిస్తున్నారు? Who is listening to my cry? నా యొక్క మొరను రోదనను ఎవరు వింటూ ఉన్నారు? Do I have to cry alone? నేను ఈ రీతిగా ఒంటరిగా రోదించవలసిందేనా? Where can I go? నేను ఎక్కడికి వెళ్ళగలను? Has the Lord forgotten me? ప్రభు నన్ను మర్చిపోయాడేమో. Has the Lord forsaken me? ప్రభు నన్ను విడిచి పెట్టివేశారేమో. You may cry alone. మీరు ఆ రీతిగా ఒంటరిగా రోదిస్తూ ఉన్నారేమో. But then remember that the Lord is with you even in times of trouble. అయినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి కలత సమయంలో కూడా ప్రభు మీతో కూడా ఉండి ఉన్నారు. He is your very present help in times of trouble. మీ యొక్క ఆపత్కాలమునందు ఆయన నమ్ముకొనదగిన తక్షణ సహాయకుడు సహాయము అయి ఉన్నారు. Do not think that you are all alone. మీరు కేవలం ఒంటరి వారన్నట్టుగా ఏమాత్రం ఆలోచించకండి. Jacob was not alone in the desert. యాకోబు అరణ్యములో కేవలం ఒంటరివానిగా లేడు. The Lord appeared to him. ప్రభు అతనికి ప్రత్యక్షమై ఉన్నారు. Jacob saw a huge ladder from heaven to earth. యాకోబు పరలోకము నుంచి భూమి మీదకు పెద్ద నిచ్చెన వేయబడ్డాన్ని చూస్తూ ఉన్నారు. He saw angels ascending and descending. దేవుని యొక్క దూతలు పైకి ఎక్కడం క్రిందకి దిగడం ఆ సన్నివేశంలో ఆయన చూస్తూ ఉన్నారు. He saw the Lord speaking to him. ప్రభు తనతో మాట్లాడడాన్ని ఆయన చూచి ఉన్నాడు. The Lord was with him even in the desert. ప్రభు ఆ యొక్క అరణ్యములో కూడా తనతో ఉండడాన్ని చూచి ఉన్నారు. In the wasteland. ఆయొక్క నిర్జన ప్రాంతంలో. In the wilderness. ఆయొక్క అరణ్య ప్రాంతంలో. Dear friends. ప్రియ స్నేహితులారా. God is with you. దేవుడు మీతో కూడా ఉన్నారు. As you are crying to God. మీరు దేవునికి మొర్ర పెట్టుచు ఉండగా. God is listening to your cry. దేవుడు మీ మొర్రను ఆలకించుచు ఉన్నారు. On January 24th, 2008.
జనవరి 24వ తేదీ 2008వ సంవత్సరం ది లార్డ్ అపియర్డ్ టు మీ ఆల్సో ప్రభు నాకు కూడా స్వయంగా ప్రత్యక్షమయ్యారు వెన్ ఐ వాస్ క్రైయింగ్ టు ది లార్డ్ నేను ప్రభువును ఆ రీతిగా మొర్రపెట్టుచు ఉండగా ఫాదర్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ తండ్రి నన్ను మీ ఆత్మ చేత నింపండి ఐ నీడ్ మోర్ ఆఫ్ యు లార్డ్ నాకు మీరు మరి ఎక్కువగా కావాల్సి ఉన్నది I need all the gifts of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ కృపావరములన్నీ కావాలి. I need all of your power. నీ శక్తి అంతయు నాకు కావాలి ప్రభువా. All of your strength. నీ యొక్క బలమంతయు కూడా నాకు కావాలి. I need confidence, Lord. నాకు ఆత్మ నిబ్రము కావాలి ప్రభువా. At that time our father brother Dinakaran was admitted in a hospital తండ్రి గారు సోదరుల దినకరణ్ గారు వైద్యం చేయబడడం కోసమై ఆసుపత్రిలో చేర్పించబడి ఉన్నారు he was sick unto death ఆయన చనిపోయే అంతగా రోగానికి గురైన సందర్భం అది and we were in an anxious moment మేమైతే ఎంతో ఆత్రుపడుతూ ఉన్న సందర్భం అది we could not pray much those days ఆ రోజుల్లో ఎక్కువగా మేము ప్రార్థన చేయలేకపోయేవారం but then we had to go and preach the gospel ainapadikini memu vellali devuniki suvarthamanaani bodhinchalasi undi a meeting was arranged sabalu yerpaadu cheyabadi unnai and we were about to go memika vellabothu undaga but then I had no strength at all allo ye maatramu kuda balamu ledu I cried out to the lord nen devuniki entagaano morra petti unnanu father fill me with your presence tandri mi saanidhyamu chetha nannu meeru nimpandi and the lord heard my cry prabhu naa yokka morranu aalakincharu and he appeared before me aayana naaku edruuga pratyakshamayyaru just like a mother oka talli vale pratyakshamayyaru he looked at me aayana naa vaipu chustu unnaru with a smiling face navutu unna mukhamuto chustu unnaru as though saying to me my child I am with you నా బిడ్డ నేనీతో కూడా ఉన్నాను అని చెప్తున్నట్లుగా అనిపించింది I did not go anywhere ఎక్కడికి వెళ్ళి ఉండలేదండి I am here with you my child నా బిడ్డ నేనీతో ఇక్కడే ఉన్నాను and the lord filled both my husband and myself with the holy spirit ప్రభు నన్నును నా యొక్క భర్త గారిని మా ఇద్దరిని కూడా పరిశుద్ధాత్మతో నింపి ఉన్నారు and we were speaking in heavenly languages memu parasambandhamaina bhashalalo maatladuchu unnamu and I also said surely the lord was in this place nenu kuda anukunnanu kada nischayamuga prabhu ee sthalamandu undi unnaru I was not aware of that nena sangatane maatram telusukolekapoyanu the lord had been with me all these days prabhu ee dinamulanniyu kuda na tho kuda undi unnaru and today he showed his face to me ee rojuna ayana tana mukhamunu naaku choopinchi unnaru dear friends priya sneetulara even today the lord will appear before you ee roju kuda prabhu mee eduruga meeku pratyaksham avutaru how many of you want to see jesus meelo entha mandi yesunu choodalani korutu unnaru you have been praying for that isn't it meerandu kosam prarthana chestu unnaru kada he will appear before you aayana mee eduruga kachithanga pratyaksham avutaru he will fill you with his anointing aayana nischayanga meemulu aatmachata abhishekistaru he will give you miracles aayana nischayanga adbhutamulani istaru he will build your house ఆయన మీ గృహాన్ని నిశ్చయంగా నిర్మాణం చేస్తారు he will prosper you ఆయన నిశ్చయంగా మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారు cry out మొర్రపెట్టండి today cry out to this wonderful loving god ఈ రోజు అద్భుతమైన ప్రేమగల ఈ దేవునికి మొర్రపెట్టారు shall we all pray to god మనమందరము దేవునికి ప్రార్థన చేద్దామా wherever you are మీరు ఎక్కడ ఉన్నప్పటికీని will you please rise up to your feet మీరందరూ కూడా లేచి నిలబడతారా Shall we all with all our strength manamandaramu poorna balamuto cry out to God devuniki morra pedadam this is the time of your blessing idi meeru divinchabade samayamandi thank you jesus vandanamulu yesayya the god of job yobu yokka devudu the god of jacob yakobu yokka devudu the god of david is here david yokka devudu ikkada undi unnaru the lord who found jacob in the desert aranyamulo yakobunu kanugoni unna aa yokka devudu he is looking at you also aina mee vaipunu kuda chustu unnaru hallelujah hallelujah Hallelujah. Hallelujah. You are not hidden dear friends. Yes, neetlare meer devuniki marugga ledu. Everything is bare unto God's eye. Devuni drushtiki samastamu tetaga kanabaduchune unnavi. Cry out to God. Devuniki morra pettandi. Thank you Lord. Vandanamulu prabhuva. Thank you Lord. Vandanamulu prabhuva. Father appear before your children. Tandri mee biddalandari edutta meer pratyakshamu kandi prabhuva. Show your face to them Lord. మీ ముఖాన్ని వారికి చూపించండి ప్రభువా. Let your comforting presence come upon them Lord. మీ ఆదరించే సాన్నిధ్యాన్ని వారి మీదకు రానివ్వండి ప్రభువా.
when you were in this world ee lokamulo undi unnappudu you were moved with compassion meeru kanikramato chellinchi poyaru father look unto your children lord andri ni biddalaloniki meeru chudandi and give an answer to your children mee biddalaku meeru javabulanu anugrahinchandi prabhuva come on cry out ippude morra pettandi pour out your heart to god mee hrudayanni devuni eduta krummarinchandi Remember that you are God's eye. మీరు దేవుని యొక్క కన్ను అనే సంగతి జ్ఞాపకం చేసుకోనండి. You are the apple of God's eye. మీరు దేవుని కంటి పాప అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోనండి. Hallelujah. Hallelujah. The Lord is loving you. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. He is loving you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. His love is being poured into your heart. ఆయన ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడుచు ఉన్నది. Through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Open your heart. హృదయాన్ని తెరవండి. Open your mouth. నోటిని తెరవండి. And ask God to fill you with his spirit. దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపాలని మీరు దేవునిని అడగండి. Hallelujah. 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 Forget about yourself. మీ గురించి మీరు మర్చిపోండి. Look up to God. దేవుని వైపు చూడండి. Who is the giver of all good gifts? ఆయనే సకల మంచి ఈవులు అనుగ్రహించేవాడై ఉన్నారు. Hallelujah. Hallelujah. His constant love is coming upon you dear friends rantarayamaina prema sneetulara mee meeduku chestondi he is loving you now aina ippudu mimmulanu premistu unnaru his love is being poured into your heart now aina prema ippudu mee hrudayallo krimmarinchabaduchu unnadi receive the holy spirit parishuddhaatmanu sweekarinchandi receive the holy spirit parishuddhaatmanu sweekarinchandi hallelujah hallelujah come on open your mouth nooru teravandi and thank god devuniki vandanamulu cheppandi Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. Give God all the glory. దేవునికి సకల మహిమను చెల్లించండి. Forget about your sorrow. మీ యొక్క విచారములను మర్చిపోండి. Stop worrying. విచారించడం ఆపివేయండి. Praise God. దేవునిని స్తుతించండి. Praise God. దేవునిని స్తుతించండి. Thank you Jesus. వందనములు యేసయ్య. The Lord will give you all the desires of your heart. దేవుడు మీ హృదయ వాంఛలన్నిటిని మీకు అనుగ్రహించువాడై ఉన్నారు. If you delight yourself in the Lord. మీరు దేవుని యందు ఆనందించేవారుగా ఉన్నట్లయితే. Come on rejoice. ఇప్పుడే ఆనందించండి. No more depression. ఇక వత్రి అనేది లేనే లేదు. No more failure. ఇక మీద అపజయం అనేది లేనే లేదు. No more joblessness. ఇక మీద ఉద్యోగ రాహిత్యం అనేది లేనే లేదు. Hallelujah. Hallelujah. The Lord is prospering you tonight. ప్రభు ఈ రాత్రి మిమ్మును వర్ధిల్లింప చేయిచు ఉన్నారు. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. The Lord is coming along with you. ప్రభు మీతో కూడా వచ్చుచు ఉన్నారు. Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. Thank you Jesus. వందనములు యేసయ్యా. Continue to be with your children Lord. మీ బిడ్డలతో సదా కాలం మీరు తోడుగా కొనసాగుతూ ఉండండి. In Jesus name. యేసు నామములో. Amen. Amen.